దేవుని ఘనమైన నామములకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి. ఈ మంచి వాగ్దానం వింటున్న మనందరి వినికిడిలో మన మంచి దేవుడు నెరవేర్చును గాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, ఈ వాగ్దానం వింటున్న మీ అందరూ ఎందుకు పిలువబడ్డారో చెప్పనా? మనం ఎక్కడి నుండి పిలువబడ్డామంటే, ఇదే పేపర్లో, ఇదే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం అంటాడు, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలువబడ్డారు. ఇంతకుముందు చీకటిగా ఉండేవాళ్ళం, చీకటి మనుషులతో తిరిగేవాళ్ళం, చీకటి పనులు చేస్తూ, చీకటి మాటలు మాట్లాడుతూ, చీకటి ఆలోచనలు ఆలోచిస్తూ ఉన్న మనల్ని ఆ చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన ఆయన వెలుగులోనికి మనల్ని పిలిచి రక్షించుకున్నారు ఆయన. ఇప్పుడు మనం ఆయన సొత్తు, ఆయన ప్రజలం. ఒకప్పుడు ప్రజ కాదు, మనం ఇప్పుడు దేవుని ప్రజలం. అయితే ఇలా పిలువబడిన మనం, మనల్ని ఎందుకు దేవుడు పిలిచాడు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి అంటే, ఆశీర్వాదానికి వారసులు అవటానికే మనం పిలువబడ్డాం. కనుక అలా పిలువబడిన మనం దేవుని ఆశీర్వాదాలు పొందాలంటే మనం ఎలా ఉండాలి, ఎలా ఉండాలి అనే మాట మనం పరిశీలిస్తే అక్కడే కింద అంటాడు, అలా పిలువబడ్డారు కాబట్టి కీడుకు ప్రతి కీడైనను, దూషణకు ప్రతి దూషణ అయినను చేయక దీవించండి. మీరు ఆశీర్వాదానికి వారసులు అవటానికి పిలువబడ్డారు కాబట్టి మీరు ఎలా ఉండాలంటే, మీకు కీడు చేసిన వారికి తిరిగి కీడు చేయొద్దు, మిమ్మల్ని దూషించిన వారిని తిరిగి దూషించొద్దు, దీవించండి, దీవించండి. ఖచ్చితంగా మీరు ఆశీర్వదించబడతారు. ఇది సాధ్యం కాదు కదండి అంటే, ఒక్కసారి అదే పేపర్లో కొంచెం పైకి చూస్తే, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయంలో 21వ వచనంలో క్రీస్తును జ్ఞాపకం చేసుకోండి, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనవల్లని మీకు మాదిరి ఉంచిపోయాడు. ఒక మాదిరి ఉంచిపోయాడు. ఆయన ఈ లోకానికి ఎందుకు రక్షకునిగా వచ్చారు, వచ్చారు ఈ లోకంలో ఒక మాదిరిగా నడిచి, ఇలా నడవండి బిడలారా, మీరు ఆశీర్వదించబడతారని ఒక మాదిరి నడిచిపోయారు. ఆయన చూపించిన మాదిరి ఏంటి? ఆయన పాపం చేయలేదు, మనం కూడా పాపం చేయకూడదు. ఆయన నోట ఏ కపటం లేదు. కపటం అంటే మాయ, మనలో కూడా మాయ అనేది ఉండకూడదు. ఆయన దూషించబడి బదులు దూషించలా. చూసారా, ఎవరు తను దూషించినా వారు ఎవరిని ఆయన దూషించలా. మనం కూడా అలాగే మనల్ని దూషించి ద్వేషించిన వారు ఎవరిని మనం కూడా దూషించి ద్వేషించొద్దు. ఆయన శ్రమ పెట్టబడ్డాడు కానీ ఎవరిని బెదిరించలా. రకరకాలుగా చిత్రహింసలు పెట్టారు ఆయన్ని కానీ ఎవరిని బెదిరించలా. నన్ను ఈ విధంగా చిత్రహింసలు పెడుతున్నారు, నేను దేవుణ్ణి అన్న సంగతి మీకు తెలియట్లేదు, ఏమైపోతారో తెలుసా అని కూడా బెదిరించలా. ఎవరిని బెదిరించలా. న్యాయంగా తీర్పు తీర్చే దేవుడు ఉన్నాడు, ఆ దేవునికి అప్పగించేసుకున్నాడు. అయ్యా నీకు అప్పగించేసుకుంటున్నామయ్యా, న్యాయంగా నువ్వే తీర్పు తీర్చయ్యా అని దేవునికి అప్పగించేసుకున్నాడు. ప్రియ దైవ జనాంగమా, మన దేవునికి మనం అప్పగించేసుకుందాం. ఆయనే తీర్పు తీరుస్తారు. ఎవరికి ఏ విధంగా తీర్పు తీర్చాలో వారికి ఆ విధంగా తీర్పు తీరుస్తారు. ఆయన న్యాయంగా తీర్పు తీర్చి ఆ దేవునికి మనల్ని మనం అప్పగించేసుకుందాం. ఖచ్చితంగా దేవుడు మంచి కార్యాలు చేస్తాడు. కనుక అలా జీవించాలని మనకు మాదిరి ఉంచిపోయారు. ఇప్పుడు యేసయ్యలాగా మనం బ్రతుకుదామా? అసలు మనం ఆయన పోలికేనండి. ఆదికాండం 1వ అధ్యాయంలో 26వ వచనంలో చూస్తే, ఆయన స్వరూపమందు, దేవుడు తన స్వరూపమందు తన పోలిక చెప్పున నరుని సృజించెను అనే మాట మనం చూస్తాం. మనల్ని ఆయన పోలికలో, ఆయన స్వరూపంలో సృజించుకున్నాడు. అలా సృజించిన తర్వాత మొట్టమొదటి ఆదాము అవ్వలను దేవుడు ఆశీర్వదించాడు. దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఎట్లనగా, మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిండించండి, దాన్ని లోపరుచుకోండి, ఏలండి. ఏమి ఆశీర్వాదం అండి!
నిజంగా దేవుడు ఆ మొట్టమొదట తయారు చేసి తన స్వరూపంలో ఆశీర్వదించాడు. ఇప్పుడు లోకములో పాపములో చీకటిగా బ్రతుకుతున్న మనల్ని చీకటిలో నుండి దేవుడు బయటికి ఎందుకు పిలిచాడు చెప్పనా? ఆశీర్వదించడానికి, ఆశీర్వాదానికి వారసులంగా ఉండి బ్రతకడానికి. అయితే మనం ఎలా ఉంటే ఆశీర్వదించబడతామంటే, అక్కడ ఆదాము అవ్వను చేశాడు ఆయనలాగా, ఇప్పుడు మనం కూడా ఆయనలాగా బ్రతకాలి. ఇక్కడ అంటున్నాడు క్రీస్తు మన కోసం బాధపడ్డాడు, అడుగు జాడలు ఉంచిపోయాడు, అడుగు జాడలను అనుసరించి నడవాలి. ఆయనలాగా మనం అనుసరించి నడవాలి, ఆయనలాగా మనం బ్రతికితే. అంటే ఆయన ఎవరిని దూషించలేదు, కీడు చేసిన ఎవరికి కీడు చేయాల, దూషించిన ఎవరిని దూషించాల, దేవునికే అప్పగించాడు, దీవించాడు, మనసారా వారి కోసం ప్రార్థించాడు, వారి మీదకి శిక్ష రానియొద్దయని ప్రార్థించాడు. మనం కూడా పని చేద్దాం, ఖచ్చితంగా మన దేవుడు మంచి కార్యం చేస్తాడు మన జీవితంలో. ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ పట్ల నెరవేరుతూ మీరు ఆశీర్వదించబడుదురు గాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కొట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. మీ బిడలు ఈ వాగ్దాన ఫలం పొందినట్లుగా సహాయం చేయండి. మీ బిడలందరినీ అన్ని రంగాలలో దీవించి ఆశీర్వదించమని ఈ కొద్ది మనవులు నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.